ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.7 టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేస్తూ ఇది నల్గొండ డిస్టిక్లో 1 లాక్ ఎకర్స్ ఆయకట్టుని నీటిని సరఫరా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో మెగా యొక్క స్కోప్ ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ అప్రోచ్ ఛానల్, దాని డిఎల్ఆర్బి వర్క్ ఉంటుంది, ఎస్పి వర్క్ ఉన్నది, అండ్ కెనాల్ ఎక్సివేషన్ ఆఫ్ 6.9 కిలోమీటర్. ఈ మొత్తం పని అయితే అయిపోయినది. దీని తర్వాత టన్నెల్లోకి వచ్చినప్పటికీ 4.7 మీటర్స్ డయా టన్నెల్ సైజ్. మెగాస్కోప్లో ఎంత ఉందంటే 625 మీటర్స్ ఉంది. దీంట్లో ప్రతి ఎక్సివేషన్ అయిపోయింది, ఓన్లీ లైనింగ్ వర్క్స్ ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. ఆ లైనింగ్ వర్క్స్ కూడా 400 మీటర్స్ బ్యాలెన్స్ ఉంది. సర్జిపుల్కి వచ్చినప్పటికీ సర్జిపుల్ సైజ్ 25x26x90 మీటర్స్ డెప్త్ డీప్ ఎక్సివేషన్లో ఉన్నది. దీని యొక్క సివిల్ వర్క్స్ కూడా మొత్తం 100% ఫినిష్ చేసాం. దాని తర్వాత డ్రాఫ్ట్ ట్యూబ్కి వచ్చినప్పటికీ 25 మీటర్ లెంత్లో 2 డ్రాఫ్ట్ ట్యూబ్లు ఉన్నాయి. ఈ డ్రాఫ్ ట్యూబ్లు ఎంఎస్ వర్క్స్, సివిల్ వర్క్స్ రెండు ఫినిష్ అయిపోయినాయి. పంప్ హౌస్ సైజు 16x30x90 మీటర్స్ డెప్త్. దీని సివిల్ వర్క్స్ 100% మొత్తం ఎక్స్కవేషన్ కానివ్వండి, లైనింగ్ కానివ్వండి, మొత్తం 100% అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్ వచ్చినప్పటికీ ఆల్రెడీగా మనం 2 నెంబర్స్ 16 మెగావాట్ పంప్స్ ఎరెక్షన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంక్లైన్ టన్నెల్ 2 నెంబర్స్ 2.2 మీటర్ డయాతో ఎంఎస్ పైప్ వేసాం. 2 యూనిట్లో 1 యూనిట్ 100% కంప్లీట్ చేసాం. 2nd యూనిట్లో ఎక్స్కవేషన్ అయిపోయింది. ఇంకా 50 మీటర్స్ పైప్స్ వేసుకుంటే మొత్తం ఆ వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. డెలివరీ మెయిన్స్ 1.1 కిలోమీటర్, అది కూడా 2 రోస్ 2.2 మీటర్ డయా, అది కూడా ఫినిష్ అయిపోయింది 100%. దాని తర్వాత సర్చాప్ట్కి వచ్చినప్పటికి సర్చాప్ట్ వర్క్ కూడా 100% 2 నెంబర్స్ ఫినిష్ అయిపోయినాయి. డెలివరీ సిస్టమ్కి వచ్చినప్పటికి డెలివరీ సిస్టమ్ కూడా మనం ఫినిష్ చేసి ఉన్నాం.